యాక్ట్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ సింగశెట్టి మురళీమోహన్ రావు. నట విరాట్ రావు గోపాలరావు వర్ధంతి ప్రత్యేక కార్యక్రమం మీకోసం. తెలుగు సినీ పరిశ్రమలో కొత్త విలనిజాన్ని పరిచయం చేసి తాను చేసిన పాత్రలు ఎవరూ చేయని విధంగా, ఎవరూ చేయలేని విధంగా ఆయన పోషించి మరి తెలుగులో విలనిజానికి ఒక కొత్త బ్రాండ్ని క్రియేట్ చేశారు రావు గోపాలరావు గారు. మరి ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సినీ జీవిత విశేషాలతో కూడిన ఈ ప్రత్యేక కార్యక్రమం మీకోసం. అపాయింట్మెంట్ ఆర్డర్ వచ్చేసిందా? అపాయింట్మెంట్ ఆర్డరా? గాడి గుట్ట అప్పులోని తరుణుడి తరిగింది. 1937 జనవరి 14 తేదీన కాకినాడ సమీపంలో ఉన్న గంగనాపల్లిలో జన్మించారు రావు గోపాలరావు. మరి ఆయనకి చిన్నప్పటి నుంచి నాటకాలంటే మహాపిచ్చి. హై స్కూల్లో చదువుతున్నప్పుడే ఆయన నాటకాలు వేసేవారు. ముఖ్యంగా ఆయన కేవలం ప్రదర్శనాత్మకమైన నాటకాలే కాకుండా పరిషత్తుల్లో కూడా పోటీలకు నాటకాలు ఆడేవారు. ఆయన పరిషత్తుల పోటీలకు వెళితే ఏదో ఒక బహుమతి ఆయనకు గ్యారంటీగా వచ్చేది. ముఖ్యంగా ఆయన కీర్తిశేషులు అనే నాటకంలో మురారి పాత్ర చాలా ఫేమస్. మురారి పాత్ర అంటేనే రావు గోపాలరావు గుర్తుకొస్తాడు నాటక రంగంలో. అదేవిధంగా మరి కన్యాశుల్కం, ఈ కన్యాశుల్కంలో గిరిసం పాత్ర కూడా ఆయన ఎంతో చక్కగా పోషించి పేరుతో పాటు బహుమతులు కూడా అందుకున్నారు. ఏంటిది నోటు తిరగరాశాను? ఈ నోట రూపాయి నోట్లు ఎప్పుడే ఇచ్చేది? కోర్టు చిక్కులు తేలగానే ఇచ్చేస్తావయ్యా, నా కర్మ. ఓ రోజు కాకినాడలో సూర్యకళా మందిర్లో మన రావు గోపాలరావు గారు కీర్తిశేషులు అనే నాటకాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆ ప్రదర్శన చూడడానికి ఆ కార్యక్రమానికి మన మహానటులు ఎస్వి రంగారావు గారు హాజరయ్యారు. నాటకంలో రావు గోపాలరావు చేసిన ఆ పాత్ర పోషణ చూసి ఎస్వి రంగారావుకి చాలా నచ్చింది. నాటకం అయిపోయిన తర్వాత రాఘోపాలం పిలిచి, ఏమోయ్ నువ్వు ఈ నాటకంలో మురారి పాత్ర చాలా చక్కగా పోషించావు, అందులో నీ మాడ్యులేషన్ డైలాగ్ మాడ్యులేషన్ చూస్తే డిఫరెంట్గా ఉంది, మరి నీకేమైనా సినిమాల్లో నటించే ఆశ ఉందా అని అడిగాడు. దానికి రాఘోపాలరావు ఎగ్గిరి గంతేసి, సార్ సినిమాలో నటించాలంటే నాకు చాలా ఇష్టం సార్, నేను మీరు ఏదైనా అవకాశం ఇస్తే చేస్తానంటే ఓకే, నేను మద్రాసు వెళ్ళిన తర్వాత కబురు చేస్తాను, ఆ కబురు అందుకొని నువ్వు మద్రాసు వచ్చి నీకు సినిమాలు నటించే అవకాశాన్ని ఇప్పిస్తాను అని అన్నారు. ఆయన మద్రాసు వెళ్ళారు. కానీ ఎన్ని రోజులకు కూడా ఆ ఐశ్వరంగారావు గారి నుంచి మన రాఘోపాలకి కబురు రాలేదు. దాంతో నిరాశపడిపోయారు రాఘోపాలరావు. ఎస్వి రంగారావు గారి నుంచి కబురు వస్తుందని వేచి చూసి నిరాశపడిన రాఘోపాలరావు ఇక కబురు రాదనుకుని ఆయనే నేరుగా మద్రాసు వెళ్ళిపోయారు. వెళ్ళి ఎస్వి రంగారావుని కలిసి, సార్ నేను కాకినాడ నుంచి వస్తున్నాను, మరి మీరు కాకినాడ వచ్చినప్పుడు నా నాటకం చూశారు కదా కీర్తిశేషులు, అందులో నేను బాగా నటించానని, మీరు నాకు సినిమా అవకాశం ఇప్పిస్తానని చెప్పారు, మర్చిపోయినట్టున్నారు నా గురించి అని తర్వాత, ఓ కరెక్ట్ కరెక్టే మర్చిపోయాను, మరి ఇప్పుడు నువ్వు పని చెయ్యి, మన భక్తపోతన అనే సినిమా గుమ్మడి మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు, దానికి డైరెక్టరు జి రామానీయుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పానని చెప్పి ఆయన దగ్గరికి వెళ్ళు, వెళితే ఆయన మీకు అవకాశం ఇస్తాడన్నారు. అక్కడికి వెళ్ళి మన రాఘోపాలరావు నటుడుగా కాకుండా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరాడు. ఆ విధంగా ఆయన మొట్టమొదట సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్గా రంగప్రవేశం చేయడం జరిగింది. దాని తర్వాత బంగారు సంఖ్యలు, అదేవిధంగా సోమబాబు నటించిన మూగ ప్రేమ ఇలాంటి చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు రాఘోపాలరావు. అలా ఆయన కొన్ని సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడే కొన్ని చిన్న చిన్న పాత్రలు కూడా వేసేవారు. ఆ కోవలోనే జగత్ జట్టీలు, జగత్ కిలాడీలు ఇలాంటి చిత్రాల్లో డిటెక్టివ్ పాత్రలు పోషించాడనమాట. కానీ ఆ సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఆయన గొంతు బాగాలేదని చెప్పి ఆయన పాత్రలకి వేరే వాళ్ళ చేత డబ్బింగ్ చెప్పించడం జరిగిందనమాట. ఆ సందర్భంలో రాఘోపాలరావు చాలా బాధపడ్డారు. నా పాత్రకి నేను డబ్బింగ్ చెప్పుకోలేకపోయానే, నా గొంతు బాగాలేదా అని చాలా బాధపడి దాని గురించి మదనపడేవారు అనమాట. ఆ తర్వాత కేఎస్నాథ్ గారు శారద చిత్రంలో రాఘోపాలరావుకు ఒక ఊరి పెద్ద పాత్రనిచ్చాడు. ఆ ఊరి పెద్ద ఒక డైలాగ్ ఉంది, అమ్మా గంగమ్మ
శారదమ్మ పసుపు కుంకాలను తీసుకెళ్ళడానికి నీకెంత ధైర్యం తల్లి అని డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ని మన రాఘోపాలరావు చెప్పడం షూటింగ్లో, దానికి డబ్బింగ్ కూడా ఆయనే చెప్పడం జరిగింది. ఆ డైలాగ్కి, ఆ చిన్న డైలాగ్కి అప్పట్లో థియేటర్లో ప్రేక్షకులు చప్పట్లు కొట్టి అభినందించారట. ఎందుకంటే ఆయన గొంతు, అంటే ఆయన డైలాగ్ మాడ్యులేషను డిఫరెంట్గా ఉండడం ప్రేక్షకులకి బాగా నచ్చేసింది. ఈ మూర్తి చిన్నప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పేవాడో నీకు తెలుసా? ఏమయ్యా ఇదేమన్నా బాగుందా? పెళ్లి కాని పిల్లని ఇలా విందులకి వినోదాలకి పిలిస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారు? ఒకవేళ అతను పిలిచాడే అనుకో, బిలబిల వచ్చేడివే. శారద చిత్రంలో రాఘోపాలరావు పాత్ర బాగా జనాలకి నచ్చేసింది. బాపు రమణలు శారద చిత్రంలో రాఘోపాలరావు ఆ చిన్న పాత్రను, ఆయన చెప్పిన డైలాగు, ఆ మాడ్యులేషన్ గమనించి ఆయన్ని పిలిపించి కొన్ని డైలాగులు రికార్డ్ చేయించారు. ఆ రికార్డ్ చేసిన తర్వాత ఆయనకి ముత్యాల ముగ్గు చిత్రంలో కాంట్రాక్టర్ పాత్రను ఇవ్వడం జరిగింది. మరి ముత్యాల ముగ్గులో కాంట్రాక్టర్ పాత్ర ఏ రేంజ్లో హిట్ అయిందో మన అందరికీ తెలుసు. ఆ డైలాగులు ఆంధ్రదేశం అంతా రికార్డులు అమ్ముడుపోయినాయి. మరి ఆ రికార్డులు మన ఇళ్లలో కానీ షాపులో కానీ పెట్టి ఆ ముత్యాల ముగ్గు డైలాగుల్ని వింటుండేవాడు ప్రజలు. ఆ రేంజ్లో ఆయన యొక్క గొంతుకి ఒక ప్రాచుర్యం వచ్చింది. అక్కడి నుంచి ఆయన ఇక సినీ పరిశ్రమలో ఎన్నుదిరిగే పరిస్థితి లేకుండా పోయింది. ముత్యాల ముగ్గు ఆయనకు ఒక బ్రేక్ ఇచ్చింది. ముఖ్యంగా ఆ సినిమాలో మనందరికీ తెలుసు, మనిషి అన్నాక కాస్త కళాపోషణ ఉండాలి, లేకుంటే ఆ మనిషికి గొడ్డుకి తేడా ఏముంది చెప్పు. ఇలా ఆయన మాడ్యులేషన్ సాగుతూ ఉండేది. పైన ఏదో మడ్ర జరిగినట్లేదు ఆకాశంలో, సూర్యుడు నెత్తురు గడ్డలా లేడు. అద్భుతం సార్. మడిసన్న కాసంత కళాపోసం ఉండాలయ్యా. 1977 యమగోళ చిత్రంలో రావు గోపాలరావు పోషించిన కామెడీ విలనిజం జనాలకి తెగ నచ్చేసింది. అది ఆ సినిమాలో రచయిత డివి నరసరాజు రాసిన డైలాగ్స్, ఆ డైలాగ్స్ని రావు గోపాలరావు పలిగిన విధానము, ఈ రెండు ఆ సినిమా విజయానికి దోహదం చేసాయి. మరి ముఖ్యంగా ఆ సినిమాలో ఇదే విధంగా మన ముత్యాల ముగ్గులో ఎలాగైతే రికార్డులు అమ్ముడుపోయాయో, యమగొల సినిమాలో కూడా అలాగే రాఘోపాల డైలాగులు, మరి కొన్ని డైలాగులు కలిపిన క్యాసెట్స్ కూడా బాగా అమ్ముడైపోయినాయి. ఆ విధంగా మళ్ళీ ముత్యాల ముగ్గు తర్వాత రాఘోపాలకి మరోసారి మంచి పేరు తీసుకొచ్చిన చిత్రం యమగోళ. మరి ఈ యమగోళలో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది, ఆ డైలాగు రాఘోపాల స్టైల్లో మన అందరికీ తెలిసిందే అన్నమాట. అదేంటంటే, చూడు సత్యం, నువ్వు మహా స్పీడుగా వెళ్తున్నావు, స్పీడుగా వెళితే యాక్సిడెంట్ అయిపోవు, జాగ్రత్త అనే ఈ స్టైల్లో డైలాగులు మనం ఆ సినిమాలో విన్నాం. ఈ యమగొల చిత్రం 1977 మన నెల్లూరు జిల్లా మైపాడు గ్రామంలో రాఘోపాల గారి ఇల్లు, ఆయన గుడిలో సన్నివేశాలు, శివాలయంలో సన్నివేశాలు, రామాయణంలో సన్నివేశాలు, ఇవన్నీ మైపాడు గ్రామంలోనే చిత్రీకరించడం జరిగింది. ఆ రోజు మన నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఆ షూటింగ్ని చూసి ఎంతో సంబరపడిపోయారు. ఎందుకంటే అప్పటి వరకు సినిమాల్లో ఆయన డైలాగ్ విధానాన్ని చూసిన వారు ఇప్పుడు డైరెక్ట్గా లైవ్లోనే ఆ షూటింగ్ చూసి ఆయన చెప్పిన డైలాగులు విని చాలా పరవశించిపోయారు మన నెల్లూరు జిల్లా ప్రజలు. మరి ఇక తెర మీద ఆంధ్ర ప్రజలందరూ దాన్ని, ఆయన డైలాగ్స్ విని ఎంతో సంతోషపడ్డారు. పతివ్రతలు, మొగుడంటే భక్తే, కానీ ఓటు మాత్రం అపోజిషన్ పార్టీ వారికి వేస్తారు. వెనకటికి పురాణ కాలంలో కూడా రావణాసురుడు, మైరావణుడు, హిరణ్యకశిపుడు వాళ్ళ పెళ్ళాలు కూడా ఇంతే. మరి ఇక దాసరి డైరెక్షన్లో ఎన్టీఆర్ ద్విపాత్ర అభినయం చేసిన చిత్రం సర్కస్ రాముడు. మరి ఈ సినిమాలో ఎన్టీఆర్కు మామగా నటించారు రాఘోపాలరావు. ఈ సినిమాలో ఒక పాటలో మన ఎన్టీఆర్ రాఘోపాలరావుని కొరడతో కొడుతూ నటిస్తారు. మరి ఆ పాట మనందరికి తెలిసింది, అమావాస్యకు పున్నమికి రేగిందంటే మావో అనే పాటని మన మైసూర్ ప్యాలెస్లో షూట్ చేస్తున్నారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన పాత్రలో లీనమైపోతారు. ఎన్టీఆర్ చేతిలో కొరడ ఉంది, ఈ కొరడాతో రాఘోపాలరావుని కొడుతూ ఎన్టీఆర్ నటించాలన్నమాట. ఆ షూటింగ్లో ఈయన నిజంగానే రాఘోపాలరావుని వీపు మీద కొరడతో కొట్టడం జరిగింది.
కొట్టేసిన తర్వాత 6 గంటలకు షూటింగ్ అయిపోయింది. అప్పుడు చొక్కా తీస్తే రావట్లా, ఏమంటే అక్కడ రక్త మరకలతో ఆ చొక్కా ఒంటికి అతుక్కుపోయిందట. ఎట్టో జాగ్రత్తగా తీసి డ్రెస్ మార్చుకున్నారు. అప్పుడు ఎన్టీఆర్ అది చూసి రాఘోపాల దగ్గరకు వచ్చి, సారీ బ్రదర్, మేము పాత్రలో మమేకమైపోయి మిమ్మల్ని కొరడతో కొట్టేశాం, ఏమనుకోవద్దు ప్లీజ్ అని చెప్పి సారీ కూడా చెప్పారట. మరి ఈ విధంగా రాఘోపాలరావు ఒక పాత్ర పోషణ కోసం ఎంత కష్టమైనా భరించి ఆ పాత్రను రక్తి కట్టించడం రావు గోపాలరావుకు ఉన్న ప్రత్యేకత. మరి రాఘవేంద్ర రావు ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చిన సూపర్ డూపర్ హిట్ చిత్రం వేటగాడు. ఈ చిత్రంలో మన రావు గోపాలరావు గారు ఒక విలన్, మెయిన్ విలన్ ఆయనే. అందులో ఆయనకి జంధ్యాల ఒక పరాసోకున్న డైలాగ్స్ రాయడం జరిగింది ఒక సన్నివేశంలో. అది చాలా పెద్ద డైలాగ్. అది సత్యనారాయణతో, అంటే కొడుకు సత్యనారాయణ, ఆయనతో కలిసి ఇది డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగు దాదాపు 2-3 నిమిషాలు నిండి ఉంటుంది. ఆ డైలాగ్ని గొక్క తిప్పుకోకుండా సత్యనారాయణ ముందు చెప్తాడు. ఆ డైలాగు విన్న మన సత్యనారాయణ, అయ్యా బాబోయ్ ఆపండి మహాప్రభు, ఏంటి ఏంటి ప్రాసంతనం చంపేస్తున్నావు అని చెప్పి అంటాడు. అంటే అంత పెద్ద డైలాగును కూడా మన ప్రాసలతో రాఘోపాల చెప్పడం అనేది ఒక గొప్ప విషయం. మరి ఆ చిత్రం కూడా ఎంత సూపర్ డూపర్ హిట్ అయిందో మనందరికీ తెలుసు. ఉన్నప్పుడు బొళ్ళెగ్గొట్టి కుర్ర బొళ్ళెక్కి జీళ్ళు ఇంకా కుళ్ళు తిళ్ళు తింటూ పిచ్చిక గూళ్ళు కట్టుకుంటూ గుళ్ళు గోపురాలు తిరుగుళ్ళు తిరిగి అర్ధరాత్రి ఇంటికి చేరే నువ్వు రోజా తిరుగుళ్ళ గురించి మాట్లాడ్డావా? అసూయంతకారా. రాఘోపాలరావు ఇటు ఆర్టిస్టుగానే కాకుండా నిర్మాత కూడా కొన్ని సినిమాలు ఆయన నిర్మించడం జరిగింది. అందులో రాజేంద్ర ప్రసాద్ రాజశేఖర్ హీరోలుగా నటించిన స్టేషన్ మాస్టర్, అలాగే బాలకృష్ణ నటించిన లారీ డ్రైవర్, భార్గవ రాముడు, ఈ చిత్రాలే కాకుండా వింత దొంగలు అనే ఒక సినిమాను కూడా నిర్మించారు. టోటల్గా ఒక 4 సినిమాల్ని జేబీ మూవీస్ అనే బ్యానర్ పైన మన రాఘోపాల గారు నిర్మించి ఇటు నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా ఆయన మంచి నిర్మాత అని నిరూపించుకున్నారు. ముసలిదానికి జబ్బు చేసింది, మందులు కొనాలి. సూరిగా, సారదాకి ఎవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా, ఇక్కడున్న ప్రతి వస్తువు వెనకాల ఒక కన్నీటి కథ ఉంది. బాలకృష్ణ నటించిన భలే దొంగ ఈ చిత్రానికి నిర్మాత కె దేవివర ప్రసాద్. మరి ఈ చిత్రంలో రాఘోపాల గారు ఒక మంచి పాత్ర, ఒక టీచర్ పాత్ర పోషించారు. ఆ పాత్రలో ఆయన చూపించిన నటన చాలా ప్రజల యొక్క కరుణను చూపించే విధంగా ఆ పాత్ర ఉంటుంది. ఆ పాత్రలో ఆయన కరుణ రసాన్ని ఎంతో చక్కగా పోషించారు. ముఖ్యంగా ఒక సన్నివేశంలో అయితే జనాలకి కళ్ళనీళ్ళు పడిపోతాయి. అంటే అన్నపూర్ణతో వాళ్ళింటిలో ఒక సన్నివేశం ఉంటుంది, ఆ సెంటిమెంట్ సన్నివేశం. అందులో రాఘోపాలరావు నటన చూస్తే మనందరికీ కళ్ళు చెమ్మస్తాయి. మన పెళ్లినాడు పురోహితుడు పడచేత ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని ప్రమాణం చేయించాడు. హరికథ కళాకారిణి కమల కుమారిని ఆయన ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆమె హరికథ చెప్పే విధానం, ఆమె నటనను చూసి రాఘోపాలరావు ఆమెతో పరిచయం పెంచుకొని ఆమెను పెళ్లి చేసుకోవడం ఓ విశేషం. వీరికి మన రావు రమేష్, అదేవిధంగా ఇంకొక అబ్బాయి, ఆ తర్వాత అమ్మాయి, 3 సంతానం. మరి ఈయన కేవలం ప్రొడ్యూసరే కాదు, సినిమా ఆర్టిస్టే కాదు, మరి రాజకీయ రంగంలో కూడా రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన విషయం మనందరికీ తెలిసింది. ఆయనకి మిత్రుడైన ఆయన గురువు లాంటి ఎన్టీఆర్ గారు టీడీపీలో ఆయనకి రాజ్యసభ మెంబర్గా ఆ అవకాశం ఇవ్వడం నిజంగా చాలా సంతోషకరం. ఆ 5 ఏళ్ళు తన రాజ్యసభ సభ్యత్వంలో చాలా చక్కటి సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. కాకినాడలో సాలిపేటలో రావు గోపాలరావు మార్గ్ అని ఒక రోడ్డుకి నామకరణం కూడా చేయడం జరిగింది. ఇంకో సున్నా చుడితే ఎంత అవుతుంది? 5,000 చుట్టే. రామ రామ, దేవుడి కార్యం అండి, పాపం అండి. అది కాదు పాపం, నా మాట వినలేదన్న కోపంతో నీ పీకను ఒక్కసారి అనుకుని నువ్వు చస్తావు, అది గది పాపం. మరి రాఘోపాలరావు గారు ఎన్ని పాత్రలు పోషించినప్పటికీ మరి ఆరోగ్యపరంగా కొంత అజాగ్రత్తను వహించడం జరిగింది. ఆయన మధుమేహ బాధితుడు. ఆ సందర్భంలో ఆయనకి కొన్ని అలవాట్లు కూడా ఉన్నాయి. సిగరెట్ తాగడం, మందు తాగడం,
ఇలాంటి కొన్ని చెడు అలవాట్లను ఆయన మానుకోలేకపోయాడు. ఇందుకు షుగర్ వ్యాధి బాగా ఇబ్బంది పెట్టి ఆయన 1994 ఆగస్టు 13వ తేదీన ఆయన చనిపోవడం జరిగింది. అప్పుడు ఆయన వయసు 58 ఏళ్ళు. ఇంత చిన్న వయసులో అంతటి మహానటుడు మనకు దూరం అవ్వడం అనేది తెలుగు ప్రేక్షకులు చేసుకున్న దురదృష్టకరమైన విషయమని చెప్పొచ్చు. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమంలో ఆయన సినీ జీవిత విశేషాలని తెలుసుకున్నారు కదా. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.